హాయ్ వీవర్స్, నమస్తే అండి. నేను మీ రామమూర్తి. మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని ఆ విశ్వాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సబ్జెక్ట్లో వెళ్ళినట్లయితే, ఇంటి యజమానికి, మన ఇంట్లో ఉన్నటువంటి యజమానికి, అంటే ఇంటిలో ఎవరైనా పెద్ద ఎవరుంటారో ఆ యజమానికి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు ఏ విధంగా నియమాలు పాటిస్తే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. పూర్వం రోజుల్లో గోమయం అంటే ఆవు పేడతో, పూర్వం రోజుల్లో గోమయము ఆవు పేడతో పొయ్యిని అంటే కట్టెల పొయ్యి ఉండేది. అప్పట్లో వాళ్ళు ఆ పొయ్యినంతా శుభ్రం చేసి దాన్ని బాగా అలికి దాన్ని కనీసము బొట్లు పెట్టి అటు తర్వాత వాళ్ళు వంట చేస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ఆ వంట మనకు ఆరోగ్యానికి కూడా చాలా బాగుండేది. కాకపోతే కాలానురీత్యా మనము కలియుగం కాబట్టి, ఇప్పుడు గ్యాస్ స్టవ్ యుగం వచ్చింది కాబట్టి, గ్యాస్ స్టవ్లు ఏ విధంగా నువ్వు గ్యాస్ స్టవ్ ద్వారా నువ్వు వంట చేసినట్లయితే మీ ఇంటి యజమానికి మీ ద్వారా అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. డియర్ వ్యూవర్స్, చాలామంది మన ఛానల్ని సర్చ్ చేసి చూస్తున్నారు. మీరు సర్చ్ చేసి చూడండి, మాకు ఏం తొందర లేదు. కాకపోతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక మనము ఈ గ్యాస్ స్టవ్ వచ్చిన ఈ యొక్క తరంలో ఈ గ్యాస్ స్టవ్ను ఎప్పుడు కానీ మార్నింగ్ లేస్తూ ఉన్నట్లే మనము గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ ముందర ఆడవారు ఇంటి గృహిణిలో ఎవరైతే వంట చేస్తారో వాళ్ళు గ్యాస్ స్టవ్ ముందర రెండు అడ్డగీతలు రెండు నిలువు గీతలు ముగ్గుతో ముగ్గు వేసి, ఎందుకంటే మనకు ప్లేస్ ఉంటుంది, హాఫ్ అర్ధడుగు మనకు గ్యాస్ స్టవ్ ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో మీరు రెండు నిలువు గీతలు రెండు అడ్డగీతలు వేసి ముగ్గు వేసి ఆ యొక్క స్టవ్ని మీరు అంటించి అటు తర్వాత పై పైన మనము పాలు పెట్టాలి. పాలు కాంచేదాంతో మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. పాలు ఎప్పుడు కానీ మనం స్టవ్ పైన పెట్టిన తర్వాత పొంగు అనేది రాకూడదు, రాకుండా చూసుకోవాలి. సపోజ్ పొంగు వచ్చినా కూడా మీరు దాన్ని వితిన్ 30 మినిట్స్ లేదా 40 మినిట్స్లో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు పొంగు వచ్చింది కదా, మధ్యాహ్నం చేసుకుంటాం సాయంత్రం చేసుకుంటామంటే అక్కడ నెగిటివ్ అనేది చేరుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ పరిశుభ్రంగా ఉండే విధంగా మీరు స్టవ్ చూసుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన మీరు ఎప్పుడైతే పాలు పెడతారో, పాలుకు మీరు ఎప్పుడు పొంగిస్తారో దీంతో చాలా మీరు బాగా గమనించాలి. ఇక్కడ పాలు ఎక్కువ మీకు పొంగి, ఎక్కువ పొంగి మీకు ఆవిరి ఎక్కువ పోతున్నట్లయితే మీ ఇంటి యజమానికి ఎక్కువ ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి పాలు ఎప్పుడు కూడా మీరు పొంగకుండా చూసుకోవాలి. ఎక్కువ మరుగు పెట్టదండి. ఎక్కువ మరుగు పెట్టే దానివల్ల ఏమవుతుందంటే ఆవిరి ఎక్కువ బయటపోతుంది. బయటపోయే దానివల్ల మీ ఇంట్లో ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది బాగా మీరు గుర్తించాలి. ఇకపోతే సపోజ్ మీకు పొంగు ఎక్కువ వస్తూ ఉంది అన్నప్పుడు ఇంట్లో రెండు బియ్యం గింజలు ఉంటాయి కాబట్టి బియ్యం గింజలు మీరు రెండు వేసినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో ఆర్థికంగా అదృష్టం అనేది మీకు కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే పాలు పొంగిందో వితిన్ 30 మినిట్స్ మీరు పరిశుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఇదే వంటగదిలో మీరు ఒక ఎర్రటి డబ్బా, ఎర్రటి రెడ్ కలర్ బాక్స్ మీరు మహిళామణులు రెడీ చేసుకొని ఆ రెడ్ కలర్ బాక్స్లో మీరు ఏ డబ్బా అయితే మిగతా ఉందో ఆ డబ్బుని రెడ్ కలర్ బాక్స్తో వేస్తూ ఉండండి. మీకు ఆ డబ్బు ఖర్చు అనేది సద్వినియోగ ఖర్చుగా మీకు మారుతుంది. అంతేకాకుండా దాంతో ఎప్పుడు కూడా ఖాళీ కాకుండా ఆ డబ్బా మీకు సమృద్ధి అనేది మీకు ఆ డబ్బాలో ఎప్పుడు ఉంటుంది. ఈ పై రెండు నియమాలు మీరు వంటగదిలో పాటించి మీ ఇంటి యజమానికి మీ ద్వారా అదృష్టం కలిసి వచ్చేలాగా మీరు పాటించి ఆర్థిక అవకాశాలు పొందాలని ఆ విశ్వాన్ని నేను కోరుకుంటూ, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామమూర్తి.